అందరికీ నమస్కారం అండి. మన ఏన్వి ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెం కుర్కురే చట్పటా చాట్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. దీనికోసం నేను రెండు బింగో ప్యాకెట్లు తీసుకున్నానండి. వీటితో పాటు ఇంకా కప్పు ఉల్లిపాయ ముక్కలు, మరమరాలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్, గరం మసాలా, చాట్ మసాలా, చిన్న నిమ్మకాయ ముక్క, ఇంకా టమాటా కెచప్పులు తీసుకున్నాను. నేను ఈ చాట్ కోసం ఇక్కడ రెండు బింగో తడేవడే ప్యాకెట్స్ని తీసుకున్నాను కదండి. వీటికి బదులుగా మీరు ఏ ఫ్లేవర్లో అయినా సరే మీకు నచ్చిన కుర్కురే ప్యాకెట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ప్యాకెట్స్ని కూడా కట్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ కుర్కురేస్ అన్నిటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ చేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల చాట్కి ఈ మసాలా టేస్ట్ అంతా పట్టి చాట్ చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో బ్రేక్ చేసుకున్న కుర్కురే పీసెస్ని వేసుకుందాం. దీంతో పాటుగా కొద్దిగా చాప్డ్ ఆనియన్స్ని కూడా వేసుకుందామండి. దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే వీటితో పాటుగా కొద్దిగా కార్న్ఫ్లేక్స్, కప్పు మరమరాలు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక చివరిగా కొద్దిగా టమాటా సాస్ని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ స్పూన్తోటే మిక్స్ చేయాలి. వీటిని మరీ మెత్తగా మ్యాష్ చేస్తే దీనిలో ఉన్న టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా మారిపోతుందండి. కాబట్టి స్పూన్తోటే కలుపుకోవాలి. ఇక చివరిగా పైన మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కార్న్ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు, కొద్దిగా నిమ్మరసం, ఇంకా టమాటా కెచప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రైనీ సీజన్లో మీ పిల్లలకి ఇది మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం అండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వీక్షిస్తున్న వారందరికీ మా ఏన్వి ఫుడ్స్ తరపున ధన్యవాదాలు.